हेलो फ्रेंड्स, वेलकम टू मनलोगिली चैनल। ई रोज नेनु सज्जबूर्ल एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। सज्जलु अंटे कोंतमंदि तेलियदेमो, वीटिनि इंग्लीश लो बाज्रा अंटारु। इवि चाला हेल्दी फर् किड्स अंड एल्डर्स आल्सो। इप्पुडु इला बाज्रा फ्लोर अंटे सज्जपिंडिनि तीसुकोवाली। ఈ సజ్జపిండిలో మనం యాలకుల పొడి ఇంకా కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। అండ్ ఇదొచ్చి బెల్లము, ఒక కేజీకి పావు కేజీ బెల్లం తీసుకున్నాము। దాన్ని అంటే మెత్తగా దంచాలి, లేదంటే ఇలా కొంచెం మెత్తగా చేసుకొని వాటర్ లో వేసి బాయిల్ చేసుకుంటే మొత్తం బాగా కరిగిపోతుంది। ఇంకా దాంట్లో ఏమన్నా రాళ్ళు ఉన్నా ఏమున్నా అడుక్కొచ్చేస్తాయి, కాబట్టి ఇలా చేసుకోవడం కూడా మంచిది। కానీ అది బాగా వేడిగా ఉన్నప్పుడు పిండిలో డైరెక్ట్ గా పోయకూడదు, దాన్ని కొంచెం చల్లగా అయ్యాక గోరువెచ్చగా ఉన్నప్పుడు పోస్తే బెటర్, లేకపోతే బూరలు సరిగ్గా పొంగవు। సో పిండిలో పోసేసుకొని ఆ వాటర్ ని ఇలా కలుపుకోవచ్చు। అంటే బెల్లం కరిగించేటప్పుడు చాలా ఎక్కువ వాటర్ ని పోసేసుకోవద్దు, ఎంత సరిపోతుందో కరిగించడానికి అంత పోసుకొని కలుపుకోండి। తర్వాత పిండిని ఇలా కలుపుకుంటూ దాని కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పిండిలో కొంచెం రుచి కోసం salt కూడా వేస్తాం ఆషల్ గా। సో ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలి। దాని కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ అది మళ్ళీ వాటర్ లాగా అయిపోయింది అనుకోండి, ఐ మీన్ దాన్ని వడల్లాగా చేసి ఆయిల్లో వేసేదానికి కొంచెం కష్టం, ఒకవేళ వేసినా ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది। సో మనం జాగ్రత్తగా దాన్ని కొంచెం కొంచెం అంటే చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దీన్ని, ఎందుకంటే అప్పుడే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది। తర్వాత ఇది బాజ్రా అంటే చాలా మందికి తెలుసు, అండ్ సజ్జలని కూడా చాలా మందికి తెలుసు। సో దీన్ని మెయిన్గా పల్లెటూరులో బాగా చేసుకుంటారు ఈ సజ్జబూరలు, కానీ ఇవి చాలా హెల్దీ, చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే వంటకం, అండ్ పిల్లలకైతే చాలా చాలా మంచిది। దీంట్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి, లైక్ ఫైబర్, హైలీ గుడ్ ఫర్ హెల్త్, అండ్ మెయిన్ ఫైబర్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో। సో డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది। సో ఈ పిండిని అయితే ఇలా కలిపెట్టుకున్నాను నేను, కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంది। సో చూసారా దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా రౌండ్ గా చేస్తుంటే అది కొంచెం గట్టిగా తగులుతూ అలా తెలుస్తుంది కదా మనకి। సో అలా చేసుకోవాలి దాన్ని। అలా చేసుకున్నాక ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని వేట్ చేసుకొని రెడీ చేసుకోవాలి మనము। సో ఇలా ఆయిల్ రెడీ చేసుకున్నాను, ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఇలా ఈ వడలు చేసుకొని వేయాలి, లేదంటే అవి సరిగ్గా పొంగవు। సో మీరు దాన్ని జాగ్రత్త చూసుకోండి, ఇలా రౌండ్గా బాల్స్ లా చేసి దాన్ని ఇలా వడల్లాగా రౌండ్గా ఒత్తుకోవాలి। దానికోసం మీరు ఇలా ప్లాస్టిక్ కవర్ లేదంటే ఇంకేమన్నా అతుక్కోకుండా ఈజీగా వచ్చేటట్టుగా మేబీ క్లాత్, కొంచెం వెట్ క్లాత్ మీద కూడా వేసి చేసుకుంటే మంచిది। దాన్ని కొంచెం వాటర్తో తడుపుకుంటూ కూడా చేసుకోవచ్చు, ఈజీగా వస్తాయి। దాన్ని అలా రౌండ్గా చేసేసుకొని సో బాగా కాగిన ఆయిల్లో అలా వేసుకోవాలి, అప్పుడు అవి బాగా పొంగుతాయి। సో ఇలా బాగా పొంగే దాంట్లో కొబ్బరి తురుము కూడా మెయిన్ పాత్ర ఉంటుంది దానికి। సో దీంట్లో మెయిన్గా మీరు కొబ్బరి తురుము యాడ్ చేయడం కూడా చాలా యూస్ఫుల్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో। అది యాలకుల పొడి అనేది ఫ్లేవర్ కోసం యాక్చువల్గా, ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు। సో తప్పకుండా ట్రై చేయండి, వెరీ గుడ్ ఫర్ హెల్త్, థ్యాంక్ యూ। అండ్ చూసారా మన సజ్జబూరలు ఎలా రెడీ అయిపోయాయో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, థ్యాంక్ యూ।